హాయ్ అండి, ఎలా ఉన్నారు? సో మనమైతే ఇప్పుడు స్వచ్ఛమైన ఇంట్లోనే మన చేతితో నెయ్యి ప్రిపేర్ చేయడం చూసుకోబోతున్నాము. సో ఇదైతే నేను ఒక 15 డేస్ నుంచి మీగడైతే పక్కన పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. నేనైతే 15 డేస్ నుంచి పెట్టుకున్నాను. అండ్ ఇది ఏంటి అని అంటే బఫెలో మిల్క్ అన్నమాట. బఫెలో మిల్క్కి మీగడ వస్తుంది కదా, ఆ మీగడిని ఇలా తీసుకొని మనం ఒక 15 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది ఇలా కొంచెం గట్టిగా గడ్డ కింద అవుతుంది అన్నమాట. సో దాన్ని తీసి మనం ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి. సో నెయ్యి అనేది స్వచ్ఛంగా, అసలు బయట కెమికల్స్ అవి ఇవి ఏముంటాయో అది మనకి ఏమి తెలియదు. సో దాని మూలాన నేనైతే ఇలా చూపిస్తున్నాను. సో మంచిగా మంచి చేత్తో చేసేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ నెయ్యి వేసుకొని మన పిల్లలకి పెట్టచ్చు, మంచి హెల్దీ అన్నమాట. సో దీన్ని అయితే మనం ఇప్పుడు మిక్సీ అయితే వేసేసుకుందాము. గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇలా కొంచెం గట్టిగా పేస్ట్లా అయితే అవుతుంది. సో ఇది ఏంటి అని అంటే మీగడని మిక్సీ గ్రైండ్ చేస్తే వెన్న అవుతుంది అన్నమాట. సో ఇది వెన్న అన్నమాట, వెన్న. అండ్ దాంట్లో కొన్ని వాటర్ కలపాలన్నమాట. వాటర్ కలిపి ఇప్పుడు మళ్ళీ మనం గ్రైండ్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత అది ఏమవుతుందంటే వాటర్ సపరేట్, వెన్న సపరేట్ అయిపోతుంది. మనం తీసుకోవడానికి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది అన్నమాట. సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీలో గ్రైండ్ చేసేస్తే, నేను ఇప్పుడు గ్రైండ్ చేసి చూపిస్తున్నాను కదా, సో ఒక 2-3 మినిట్స్ అలా గ్రైండ్ చేస్తూ ఉండండి. ఆఫ్టర్ గ్రైండ్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా మనకి వెన్న సపరేట్గా అలాగే వాటర్ సపరేట్ అయిపోతుంది అన్నమాట. సో ఈజీగా మనం తీసేసుకోవచ్చు. సో దాన్ని తీసుకొని మీరు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునే కంటే దేంతో అయితే నెయ్యి చేయబోతున్నారో దాంతో అయితే దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. బికాస్ ఆఫ్ సింపుల్గా ఉంటుంది, మీకు అన్ని గిన్నెలు అవి అవ్వవు. అండ్ నేనైతే మూకుల్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకున్నాను. సో నాకు వచ్చిన వెన్న అయితే ఇదండి 15 డేస్కి. అండ్ బఫెలో మిల్క్ అనేది మనకు ఆరోగ్యానికి మంచిది, పిల్లలకి పెడితే మంచిది. సో దానివల్ల యూజెస్ ఏంటి అని అంటే మనం ఘీ కూడా ఇంకా పర్చేస్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మన ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకుంటే హోమ్ మేడ్ కాబట్టి పెద్దగా ఇష్యూస్ ఏమి ఉండవు. అండ్ వాటర్ చూసారు కదండి, వాటర్ అయితే వాటర్ అలా వచ్చేసాయి, ఇదేమో వెన్న వెన్న వచ్చేసింది. మంచిగా కంబైన్డ్ అయితే అవ్వకుండా రెండు సపరేట్ సపరేట్ అయితే అయిపోయి బాగుంది కదా. సో ఇప్పుడైతే మనం స్టవ్ మీద పెట్టేసుకోవడమే. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ముఖ్యమైన విషయం ఏంటి అనంటే స్టవ్ వెలిగించిన తర్వాత మన హైలో కానీ మీడియంలో కానీ అస్సలు పెట్టకూడదు. ఓన్లీ సిమ్లో పెట్టేసి ఉంచేయండి. ఒక 1/2 అవర్ అలా ఉంచేస్తే దానికి అదే అయిపోతుంది. మధ్యలో వెళ్ళి కలుపుతూ ఉంటే చాలు. అండ్ నేను స్టవ్ ఆన్ చేసిన వెంటనే చూసారు కదా మొత్తం అలా స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. నేను ఎలా అవుతుంది, మనకి ఎలా తెలుస్తుంది నెయ్యి అవ్వడం అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం స్టవ్ ఆన్ చేసి ఒక 2-3 మినిట్స్ అయినప్పుడు ఇలా మొత్తం కరిగిపోతుంది అన్నమాట. చూసారు కదా ఇంకా కొంచెం కరగాలి. సో అది మొత్తం అలా కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత కొంచెం ఆ వైట్నెస్ అనేది పోయి ఎల్లో కలర్ వస్తుంది. చూసారు కదా నేను చెప్పినట్టు అయ్యింది, వైట్నెస్ అనేది పోయి కొంచెం ఎల్లో కలర్ వస్తుంది. సో దాని అర్థం ఏంటంటే నెయ్యి ఇంకా అవ్వలేదు, అవుతుంది అని అర్థం అన్నమాట. సో ఒక్క 1/2 గంట సిమ్లోనే ఉంచాలి, అసలు హైలో కానీ మీడియంలో కానీ పెట్టకూడదు, మాడిపోతుంది అండ్ బాగోదు స్మెల్ కూడా. అండ్ చేసేటప్పుడు స్మెల్ వస్తుందండి, అబ్బాబ్బాబ్బా చాలా బాగా వస్తుంది. అండ్ ఇదైతే కొంచెం పూసు కింద ఉంది కదా, చూసారు కదా మీరే. సో ఫస్ట్ అయితే అలా అవుతుంది, ఆ తర్వాత కొంచెం ఎక్కువ గెడ్డల కింద అవుతుంది అన్నమాట. సో నేను చూస్తూ ఉన్నాను, స్కిప్ చేయకుండా నేనే మొత్తం చూపించేస్తాను. అండ్ ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే తెలిసిందే కదా, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఇంకా మీరు ఇలా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. చూసారు కదండి ఇందాకైతే పూసు కింద ఉంది, ఇప్పుడైతే కొంచెం గెడ్డల కింద వచ్చింది కదా. అలాగే ఇంకా గెడ్డల కింద రావాలన్నమాట, ఇంకొంచెం అవ్వాలి.
సో ఇది కొంచెం లాస్ట్లో అన్నమాట, బాగా బబుల్స్ వచ్చేసి కొంచెం మొత్తం చూసారు కదా ఆ వెన్న మనం మిక్సీలో తీసినప్పుడు ఎలా అయితే ఉందో అలా వస్తుంది అన్నమాట పేస్ట్ కింద కాకుండా. సో అలా మొత్తం అవ్వాలన్నమాట, అవుతుంది అన్న టైంలో మనకి ఇలా కొంచెం పైనుంచి బుగ్గలు బుగ్గల్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ ఇలా వస్తున్నప్పుడు పొంగుతూ ఉంటుందండి. అక్కడ మీరైతే ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని వదిలేయండి అని చెప్పాను కదా, అది వదిలేసిన తర్వాత ఇలాంటి టైంలో అయితే మీరు పక్కనే ఉండాలన్నమాట, బికాస్ పొంగిపోతే మొత్తం అయిపోతుంది బాగోదు. సో పొంగిపోయింది అండ్ నేను పక్కనే ఉన్నాను కాబట్టి పైకి ఏం రాలేదు, బాగా వచ్చింది. అండ్ చూసారు కదా పొంగిపోయిన తర్వాత మనకు అలా సపరేట్ అయిపోతుంది అన్నమాట, దాన్ని కలాకాంద్ అంటారు. మనం దాంట్లో ఇప్పుడు పంచదార వేసుకొని తిన్నామంటే సేమ్ కలాకాంద్ టేస్టే ఉంటుందండి. సో అలా కూడా ట్రై చేయండి ఒకసారి. ఎవరైనా ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ అదైతే కలాకాందలా అయిపోతుంది. ఇంకా మాకు వద్దు మేము తినము అని అనుకుంటే ఇంకా అది అంటే ఇంకా వేపచ్చు అన్నమాట, అది కొంచెం బ్లాక్గా అయ్యేంత వరకు వేపుకోవచ్చు, నెయ్యి ఇంకా టేస్ట్ వస్తుంది. కాదు మేము అది తింటాము ఒకసారి టేస్ట్ చేస్తాము అని అంటే మీరు టేస్ట్ చేయొచ్చు తప్పకుండా, బాగుంటుంది. అండ్ మొత్తం బ్లాక్గా చేసేసాను నేను, బికాస్ నేను టేస్ట్ చేశాను అది. సో నాకు ఇప్పుడు వద్దు అని అనిపించింది, అందుకని చెప్పి నేను దాన్ని బాగా వేపేశాను. సో నెయ్యి అయితే కంప్లీట్గా అయిపోయిందన్నమాట, చూసారు కదండి చాలా సింపుల్, ఇంట్లోనే హోమ్ మేడ్, అసలు కెమికల్స్ ఏమి ఉండవు, మన చేత్తో హ్యాపీగా చేసేసుకోవచ్చు. చూడండి 15 డేస్కి నాకు ఒక బాటిల్ మొత్తం ఫుల్గా నెయ్యి వచ్చిందన్నమాట. సో బయట కొనాల్సిన పని లేదు, ఇది సపరేట్గా పాలు సపరేట్గా కొనాల్సిన పనే లేదు, ఓన్లీ బఫెలో మిల్క్ కొంటే చాలు నెయ్యి కూడా వచ్చేస్తుంది అన్నమాట. సో చూసారు కదా నాకు అంత బాటిల్ అయితే అయింది. బాటిల్ సైజ్ చూపిద్దాము అని చెప్పి అయితే నేను నా చేత్తో చూపిస్తున్నాను, నా అరచేయంత ఉంది అంటే.